ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు మన వీడియో ఏంటంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలామంది వైట్ హెయిర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారండి. ఈరోజు మన వీడియోలో న్యాచురల్గా ఇంట్లోనే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా ఎలా మార్చుకోవాలో ఈరోజు మన వీడియోలో చేద్దామండి. ఇదేంటంటే వెల్లుల్లిపాయ పొట్టు అండి. ఇది మనం ప్రతిరోజు కూడా కూరలో వాడతాం కదండి, అలాంటప్పుడు మనం వెల్లుల్లి పొట్టు అనేది తీసి పక్కన పాడేస్తూ ఉంటాము. కానీ ఈరోజు మన వీడియో ఏంటంటే ఏదైతే మనం పక్కన పాడేస్తామో దాంతోనే ఈరోజు మనం న్యాచురల్గా హెయిర్ కలర్ అనేది తయారు చేస్తామండి. మనం కూరలో వాడేటప్పుడు తక్కువ క్వాంటిటీలో పొట్టు అనేది వస్తుంది, పచ్చళ్ళు అవి పెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది. కాబట్టి మనం ప్రతిరోజు కూడా కొంచెం కొంచెంగా కలెక్ట్ చేసుకుని ఇలా కవర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. నేను అలా కవర్లో స్టోర్ చేసుకోవడం వల్ల నాకు ఇంత పొట్టు అయితే రెడీ అయింది. ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గానే మన వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చుకోవడం కోసం చాలా మంచి బ్యూటిఫుల్ చిట్కా చెప్పబోతున్నానండి. ఇందులో ఉండే కాడలన్నీ కూడా తీసేసుకోవాలండి పక్కకే, ఇలా ఉంటాయి కదా, ఇలాంటివన్నీ పక్కకు తీసుకుని పెట్టేసుకోవాలి. మనం ఓన్లీ వెల్లుల్లి పొట్టుని మాత్రమే తీసుకోవాలండి. మార్కెట్లో దొరికే ఏదో ఒక రకమైన హెయిర్ డే అని వాడేస్తూ ఉంటామండి. కానీ అలా వాడడం వల్ల ఏంటంటే మన స్కిన్ ఎలర్జీలు వచ్చేస్తూ ఉంటాయండి. న్యాచురల్ పద్ధతిలోనే మన తలకి హెయిర్ కలర్స్ వాడడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే మన తలకే కూడా చాలా మంచిదండి. ఇలా వెల్లుల్లి పొట్టును మాత్రమే తీసుకోవాలండి. ఇలా తెల్లగా మల్లెపూలా ఉన్న ఈ వెల్లుల్లి పొట్టు అంతా కూడా మన తెల్లగా ఉండే వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా మార్చడం కోసం చాలా అద్భుతం చేస్తుందండి ఈ వెల్లుల్లి పొట్టు. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు చూద్దాము. స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. సిమ్లో పెట్టుకుని మందపాటిగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకుని మీ దగ్గర ఇనుప కడాయి ఉంటే కనుక ఇనుప కడాయి పెట్టుకోండి, లేదంటే కనుక మామూలు ఏదైనా పెట్టేసుకోండి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత తెల్లగా మల్లెపూలా ఉన్న ఈ వెల్లుల్లి పొట్టుని మనం ప్యాన్లో వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా చేసిన వారు ప్రతి వారికి కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ముందు ట్రై చేసిన తర్వాతే ఈ వీడియో అనేది చేయడం జరిగిందండి. మొత్తం ఈ వెల్లుల్లి పొట్టు అంతా కూడా వేగిపోయి నల్లగా అయిపోయేంత వరకు కూడా వేయించుకోవాలి. చూడండి ఎలా మారిపోయిందో, వెల్లుల్లి పొట్టు అంతా కూడా ఇలా మాడిపోయేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఈ పొడి అంతా కూడా బాగా చల్లారిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఈ పొడిని ఇందులో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇలా ఈ విధంగా పొడి తయారవుద్దండి మనకి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక స్ట్రైనర్ తీసుకుని మొత్తం జల్లించేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనం బయట దొరికే హెయిర్ కలర్స్లోనే ఈజీగా మనకి మెత్తగా పేస్ట్లా ఉంటుందండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా మన తలకు అప్లై చేసుకోవచ్చు. హెయిర్ పౌడర్ అనేది తయారైపోయిందండి. దీన్ని ఒక మూతన్న జార్ తీసుకుని ఎన్ని రోజులైనా కానీ నిల్వ ఉంచుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ముందుగా 2 టేబుల్ స్పూన్ల పొడిని ఒక చిన్న బౌల్లో యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్లే యాడ్ చేస్తాను, ఒకవేళ మీ తల పెద్దది అనుకుంటే కనుక మీరు ఎక్కువ వేసుకుని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. మన తలకు అప్లై చేయడానికి ఉండేటట్టుగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలండి, పలుచగా కలుపుకోవాలి. ఇంకో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం ఫస్ట్ని ఎక్కువ వేసుకున్నామంటే బాగా పలుచగా అయిపోద్ది కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే మంచిది. చూడండి న్యాచురల్గా కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే 5 నిమిషాల్లో హెయిర్ కలర్ అనేది తయారు చేసుకున్నామండి. హెయిర్ కలర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తలకు అప్లై చేసి చూపిస్తాను. చూడండి వైట్ హెయిర్ ఎలా ఉందో. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ బ్లాక్ కలర్ని తలకు అప్లై చేస్తానండి. చేతితో కానీ బ్రష్తో కానీ ఎలా అయినా కానీ అప్లై చేసుకోవచ్చండి. ఇది అప్లై చేసుకున్న 1 అవర్ వరకు కూడా తలస్నానం చేయకూడదు. వన్ అవర్ ఉంచుకున్న తర్వాత మీరు ఏ షాంపూతో అయితే తలస్నానం చేస్తారో
अदे शांपू तो तलस्ना चेसे सरपोदी। माँ वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्स्क्राइब कूडा चेसुकोंडि। मरिन्नि वीडियोस कोसम मा चानल् वाच् चेस्तू उंडंडि। थैंक यू।